అప్పటికే మహారాష్ట్ర చెప్తా ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొమ్మిడిహెట్టి దగ్గర ముంపుగురవుతుంది మా ప్రాంతం, కాబట్టి ఒప్పుకోం అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఎన్నింటికి మించి సెంట్రల్ వాటర్ కమిషన్ తొమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని స్పష్టంగా తన నివేదిక ద్వారా చెప్పింది. చెప్పడమే కాదు, ఆల్టర్నేటివ్ చూసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు, వ్యాప్కో సర్వే, నిపుణుల సలహాలు, సంప్రదింపులు ఇవన్నింటి తర్వాత ఆనాడు తొమ్మిడిహట్టి కంటే ఎక్కువ నీరు లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద మరి నీళ్లు తీసుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సార్లు, ఒకసారి కాదు అనేక సార్లు, పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా అనేక సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతూ ఉన్నాం, మరి ప్రాణహిత గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది, మా రాష్ట్రానికి అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి, ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానాన్ని కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన బరాజుల నిర్మాణం చేయడం జరిగింది. పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతర్రాష్ట్ర ఇబ్బందులు, అంతర్రాష్ట్ర వివాదాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే, జల దౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం, దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతూ ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి, మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము, సుందిళ్ళ పోతాము, మొత్తం కాళేశ్వరంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే మూడు బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం, అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు, ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ, 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ, 3,35,000 కోట్ల బరాజ్ని అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, అందుకే ప్రజలకు చెప్పేది కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1,531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40,00,000 పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద, 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు, తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది, మధ్యలో హయ్యర్ ప్లాటు ఉంటే రెండు వైపులా ఒకవైపు కృష్ణ మరొకవైపు గోదావరి, కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్, ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది,
పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు, లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ ఏరియాలో 650 మీటర్లు. అట్లా ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. అంటే తెలంగాణ యొక్క టొపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి, రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. ఎన్నో కేసులు వేసినారు ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి 400 పైచీలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా, సిడబ్ల్యూసి కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతర శాఖలు కావచ్చు, గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పొంగేలాగా చేసింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఆనాటి ప్రభుత్వం. నీరు మీరు ఎత్తుమీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగ ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్నామనే విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి